భగవంతుడు అవకాశం ఇస్తే మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు ఈ జిల్లాకి, కానీ ఖచ్చితంగా నా రాజకీయ ముగింపు ఈ జిల్లాలోనే. నా చివరి శ్వాస నేను రాజకీయాల నుంచి బయట అడుగు పెట్టేది ఈ జిల్లాలో గెలిచే చెప్తున్నా. అది 55 60 నాకు తెలియదు, కానీ ఈ జిల్లాలో నుంచి గెలిచే బయటికి పోతా. అనిల్ కుమార్ యాదవ్ ఒక సంకల్ప బలంతో మనసు పెట్టి అనుకుంటే ఆ భగవంతుడు ఇచ్చింది లేదు, ఇచ్చి ఇవ్వకుండా పోయింది లేదు. మా నాయకుడిని నేను కావాలని అడిగితే తెచ్చుకోకుండా మానేది లేదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అందరం కూడా రేపటి నుంచి ప్రతి ఒక్క నాయకు ప్రతి వార్డులో కూడా ప్రతి ఒక్క కార్పొరేటర్ ప్రతి ఒక్క నాయకు ఇళ్ళకి ముఖ్య నాయకుల ఇంటికి కళ్యాణం వస్తాడు, మంచి ముహూర్తం చూసుకొని తప్పకుండా క్యాంపెయిన్ మొదలు పెడతాడు. ముందుండి నడిపించాల్సిన బాధ్యత 2 నెలలే ఉంది, అలగద్దు. నా దగ్గరికి రాలేదని వాస్తవంగా ఖలీల్ బాయ్కి టక్కని ఈరోజు ఏంటి, అతనే ఒక ట్రాన్స్లో ఉంటాడు, ఒక షాక్లో ఉంటాడు ఖలీల్ బాయ్ కూడా. ఎందుకంటే తప్పని ఒకేసారి నేను ఎమ్మెల్యే పెద్దంటే ఎవరికైనా ఎంత సంతోషం ఉన్నా అంతకన్నా టెన్షన్ షాక్లో ఉంటుంది. కాబట్టి అవన్నీ పెట్టుకోవద్దు, అందరినీ కలుస్తాడు, కలవకపోయినా అటు ఇటునా సర్దుకోండి. మనం జగనన్నను గెలిపించాలని అనే తపనతో మీరే దగ్గరుండి ముందుండి నడిపించాలా, అవతల వాడికి వెన్నులో వణుకు రావాలా. ఖలీల్ బాయ్ అంటే ఏదో ఆశామాషి అభ్యర్థులే మేము గెలిచేస్తామని అనుకున్నాడికి ఓటమనేది కనిపించాలా. నేను చెప్తా ఉన్నా రాసుకోండి, ఇది అబద్ధం కాదు, ఖచ్చితంగా మీరందరూ నిలబడండి. ఖలీల్ బాయ్ 2024 జూన్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తాడు, మాట చెప్పలేదు, నిజంగా చెప్తా ఉన్నా, ఇది నిజం. మీరు నిలబడండి, ఇక్కడున్న నా ప్రతి సోదరుడు, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అక్క, ప్రతి చెల్లి, అన్న మీరు నిలబడండి. వాంచేదేవుడు ఎవరోడైనా కానీ ఎంత పెద్దోడైనా కానీ 100 కాదు 200 పెట్టినా కూడా కార్యకర్త కసిగా చేస్తే ఖలీల్ బాయ్ని ఖచ్చితంగా మేము జూన్లో ఎమ్మెల్యేగా పంపించవచ్చు, పంపిస్తాం. ఇది రాసుకో. చాలామంది కొంతమంది ఇప్పుడు మాట్లాడను, గెలిపించిన తర్వాత, గెలిచిన తర్వాత, మీరందరూ గెలిపించిన తర్వాత తప్పకుండా మాట్లాడతా. ఎవరెవరు ఏమి అన్నారు, ఎవరెవరు చులకనగా చూశారో, ఎవరెవరు ఏమన్నారో ఆ రోజు మాట్లాడతా. ఎందుకంటే బాధ వేసింది మన కోసం, మనం నాయకులయ్యే దానికోసం. ఈరోజు ఇక్కడ అండుతున్న ఈ వేదిక మీద ఉన్న కనీసం 15-16 మంది కార్పొరేటర్లు అవ్వాలంటే వీళ్ళు అండ ఉండాలా కాదా? నెల్లూరులో 54 కార్పొరేటర్లు ఉంటే ఖచ్చితంగా 30 మంది ఈరోజు వైఎస్ఆర్సీపీ గెలిచారంటే కేవలం ముస్లిం సోదరులు 1000 ఓట్లుంటాయి మా అయ్యి అని చెప్పుకుంటాం మేము.